ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సీటెట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో అప్లికేషన్ ఫీజు ఎంత, కేటగిరీ వైజ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇది మనకు సీటెట్ సంబంధించి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అన్నమాట. సో మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయాలు చెప్పడానికి, సో ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంగా అయితే దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశాను. సో మీరు అక్కడ నుంచి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే మనకు ఎస్టర్డే అయితే ఈ పబ్లిక్ నోటీస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, పబ్లిక్ నోటీస్ డేటెడ్ 14 జూలై 2022 ఫర్ నెక్స్ట్ సీటెట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి సీటెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీరు దీనిపైన ట్యాప్ చేస్తే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ PDF లింక్ అన్నమాట. సో మనకు ఎస్టర్డేనే పబ్లిష్ కావడం జరిగింది, 14వ తేదీన. అయితే మనకు ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విల్ కండక్ట్ ద 16th ఎడిషన్ అని చెప్పుకోవచ్చు మనకు, 16వ ఎడిషన్గా ఆఫ్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET అయిన CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. సో CBT టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు CBT టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఇన్ డిసెంబర్ 2022. మనకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. అయితే మనకు అఫీషియల్ ఒక పబ్లిక్ నోటీస్ అయితే ఇక్కడ పబ్లిష్ కావడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ డేట్ విల్ బీ ఇంటిమేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ ఆఫ్ ద క్యాండిడేట్. అయితే చూడండి, మనకు దానికి సంబంధించి ఎగ్జాక్ట్ డేటు అలాగే అప్లికేషన్ తేదీ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు త్వరలో అనౌన్స్మెంట్ చేస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ద టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 20 లాంగ్వేజెస్. అయితే చూడండి, మనకు ఓవరాల్ ఇండియా పరంగా కంప్లీట్గా 20 లాంగ్వేజెస్లో ఈ సీటెట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మదర్ టంగ్ సంబంధించి, సో రాష్ట్రాన్ని పరంగా మనకు, సో రాష్ట్రాల వారిగా ఏ లాంగ్వేజ్ ఉందో, సో వాటికి సంబంధించి 20 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు తెలుగులో 30 మార్క్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కంటైనింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, సిలబస్ సంబంధించి కానీ, లాంగ్వేజెస్ కానీ, ఎలిజిబిలిటీ సంబంధించి కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు, ఎగ్జామినేషన్ సిటీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ సీటెట్ అఫీషియల్ వెబ్సైట్లో త్వరలోనే అప్లోడ్ చేస్తామంటే కూడా మనకి ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. సో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే సీటెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తామంటూ కూడా ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ నుంచి, సో మనకు ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది, వాటికి సంబంధించి సిలబస్తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ త్వరలో ఆన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంచుదామని కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు దీనికి సంబంధించి ద అప్లికేషన్ ఫీ అప్లికేబుల్ ఫర్ సీటెట్ డిసెంబర్ 2022 ఈజ్ యాజ్ అండర్ అని చూసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా మనకు ఓన్లీ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి, అలాగే బోత్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ OBC వాళ్ళకు ఓన్లీ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి 1000 రూపీస్ ఉంటుంది, అలాగే పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి 1200 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ST అలాగే మనకు అదర్ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ ఉంటుంది పేపర్ 1 సంబంధించి పేపర్ 2, అలాగే 2 పేపర్ రాసుకోవాలనుకుంటే 600 రూపీస్ అది చెల్లించవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో మనకి ఎస్టర్డేనే పబ్లిష్ కావడం జరిగింది పబ్లిక్ నోటిఫికేషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, చాలా టైం ఉంది కాబట్టి. సో ఇప్పుడు
స్టేట్ టెట్ రాసిన వాళ్ళు కూడా, సో దీనికి మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు సెంట్రల్ టెట్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఈ సిటెట్లో మీరు క్వాలిఫై అయితే, సో మీరు స్టేట్లో కూడా దానికి సంబంధించి డిఎస్సి కానీ అది కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో మనకు స్టేట్ టెట్కి సంబంధించి సెంట్రల్ టెట్ సంబంధించి మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో 82 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు 82 మార్క్స్ రావాలన్నమాట. సో సెంట్రల్ ఈ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మనకు 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. సో కానీ ఇందులో మనకు 82 మార్క్స్ అయితే స్కోర్ చేయవలసి ఉంటుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ వీడియో పోస్ట్ అవుతుంది. పెద్ద ఒక సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.